సాధారణంగా అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత అప్పటి వరకు సీఎంగా ఉన్న వారిని కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపధర్మ సీఎంగా కొనసాగాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లు కోరతారు. అదేవిధంగా గవర్నర్ నరసింహన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను మంత్రివర్గాన్ని కేర్ టేకర్గా ఉండాలని సూచించారు. అపధర్మ మంత్రివర్గం ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు కూడా ఇతర సాధారణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ జనజీవనం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజ్యాంగంలోని 163వ అధికరణ ప్రకారం అపధర్మ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ రద్దు చేయడంతో ఎమ్మెల్యేలు మాజీలుగా మారతారు. మంత్రులు మరియు సీఎం మాత్రం అపధర్మంగా కొనసాగుతారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉండే అపధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారాలపై స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ కిందకు వచ్చే వరకు కొన్ని విషయాలు మినహాయిస్తే సాధారణ ప్రభుత్వానికి ఉండే అన్ని అధికారాలు అపధర్మ ప్రభుత్వానికి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయమై 1971లో యుఎన్ రావు ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 91 పేజీలో తీర్పులో అపధర్మ ప్రభుత్వ అధికారాలను స్పష్టంగా ఉన్నాయి. కరుణానిధిపై కేసు విషయంలోనూ మద్రాసు హైకోర్టు మరోసారి దీనిని బలపరిచిందని చెబుతున్నారు. దీంతో అపధర్మ ప్రభుత్వంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.